కృష్ణవాణి పిల్లాడు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యొచ్చాడంట, కానీ మనం అడిగితే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అన్నారు. అలా నుంచి వాడి ధైర్యం వచ్చింది, చెప్తాడని చెప్పేసి ముగించేద్దాం. ఒక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాం. ఏదైనా వరంలో దేవుడు ఆదాము అవ్వలకు లేదా ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? పిల్లలు గ్రహాలయ్యని కలిసి పెద్దవాళ్ళు చెప్పండి. ఏదైనా వరంలో ఆదాముకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 1. అదే ఆజ్ఞని హవ్వతో కూడా చెప్పాడు. ఏమంటే దేవుడు ఇలా ఇప్పుడు తెలుద్దన్నాడని ఒకటి మనం మాటలో చెప్పుకోవాలంటే, ఏదైనా వనంలో ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు 1. అలా ఒక్క ఆజ్ఞలు మీరారు. కానీ దేవుడు మనకి చాలా ఆజ్ఞలు ఇచ్చారు. సుమారు 6468 ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్లో. 6468 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనకి. ఒక్క ఆజ్ఞ ఆయన ఫాలో అవ్వలేకపోయాడు. ఇన్ని ఆజ్ఞలు మనం ఎక్కడ ఫాలో అవుతాం కాబట్టి కుదిరిని చేద్దాం, కుదిరిని వదిలేద్దాం. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్ని మనం చేయగలమా ఏంటని. ఎక్కడికక్కడ ఏం చేస్తారంటే సరిపెట్టేసుకుంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఆది కాండంలో 1-2 అధ్యాయాల జీవితం మనకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ 1, మనకి ఇచ్చిన ఆజ్ఞ కూడా 1 ఇచ్చాడు. నమ్మగలరా? ప్రారంభంలో ఇచ్చిన ఆజ్ఞ 1, చివరిలో ఇచ్చిన ఆజ్ఞ కూడా 1. కల్తీ రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. చెప్పగలరు? చెప్పండి. కల్తీకి రాసిన పత్రిక, ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞ 1, అన్ని పండ్లు తినండి. చూసారా? అన్ని పండ్లు తినండి, మంచి చెట్లు తినండి, చుట్టుఫలాన్ని తినవద్దు, వృక్షఫలం తినవద్దు అంటే ఒకే ఒక ఆజ్ఞను ఇచ్చారు. మరి దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అంటే సుమారు 6468 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను పాటించడం చాలా కష్టం. ఈ ఆజ్ఞను పాటించడం కష్టమా? పండ్లు తినకుండా ఉండటం కష్టం. ఇదే రోజున దేవుడు అదే తోటేసి మనల్ని పెట్టాడు అనుకుందాం. 5:14 ఇదే ఏదైనా తోట దేవుడు వేసాడు. మీ భార్యాభర్తలను ఎవరికైనా పెట్టాడు అనుకుందాం. మొత్తం పండ్లన్నీ తిన్నాయినా ఈ ఒక్క చెట్టు పండు తినద్దు అన్నాడు. కష్టం సుఖం ఒక్కసారి మీరు ఆలోచన చెప్పండి. అన్ని పండ్లు విత్తనాలు పండ్లు అన్నీ తినేసేమన్నాడు. మంచి చెట్లని తెలియచ్చుకుని తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దీన్ని తినద్దు అన్నాడు. ఒకదాన్ని తినొద్దన్నాడు, అన్నీ తినమన్నాడు. కష్టమా సుఖమా? చాలా ఈజీ. తోట చెట్ల ఫలాలు అన్ని ఏది తినొద్దు, ఒక్క పండే తిన్నాడు అన్నాడు. తిను అన్నాడు అనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. మామిడి చెట్టు ఒక్కటే తిని మిగిలిన ఏది తినద్దన్నాడు, ఎప్పుడు పీకుతూ ఉంటుంది పక్క పండు మీద. దేవుడు అన్ని పండ్లు తిని ఒక్కటి వద్దు అన్నాడు. చాలా సులువండి ఈ ఆజ్ఞ పాటించడం. సులువ కాదు మీరు చెప్పండి, సులువే. కానీ ఆదాము ఏం చేశాడంటే మేరడం అనేది జరిగింది. అలాగే దేవుడు కూడా ఇప్పుడు మనందరం ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞ పాటించడం సులువా కష్టమా అంటే సులువేనండి. ఏమండి మరి మీకు చెప్పేవాడిని సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఆ బైబిల్ ఏమైపోయిందంటే ఒక భయంకరమైన పుస్తకం అయిపోయింది. అమ్మో ఎన్ని మనం ఎక్కడ చేస్తామండి. దారుణం అంటే అయ్యగారికి అమ్మగారికి బట్టలు కొనివ్వాలండి. పౌలు గారు కష్టపడి ఈ రోజుల్లో అయితే టాప్ ఈ పని ఆ పని ఈ పని చేసుకుని ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నామో ఆ రోజుల్లో డేరాలు కూడా సంపాదించుకున్నాడు పౌలు గారు. డేరాలు కుట్టి ఆయన తిండి ఆయన బట్టలు ఆయన నీళ్ళు అన్ని ఆయన సమకూర్చుకుని నాలుగు మీరందరూ నన్ను మాదిరిగా పెట్టుకుని చక్కగా ఉండండి అని చెప్పి వెళ్తే బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చూపించి వాళ్ళు కొనిపించుకున్నారు. వాస్తవాన్ని బట్టలు ఎవరు కొనాలి తెలుసా? కొనాలి, కరెక్టే. సంఘంలో వచ్చే 10 మందిలో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు కొనివ్వాలి. అది సహోదరుని ప్రేమించడం అంటే వాళ్ళకి ఇవ్వడం కాదు. అసలు మొత్తం వాక్యాన్ని మ్యాచ్ మారేసారు. ఏ బైబిల్లో ఎన్నో ఉండేయండి, ఆయన మనం చేస్తామో మనం చేయగలమా ఏంటి అయిపోయింది. ఇంకెందుకు బైబిల్? ఎందుకు ఇంకా ఆయన చెప్పడం ఎందుకు బైబిల్? ఆదాము హవ్వకి ఇచ్చిన ఆజ్ఞ 1, తోట పండ్లన్నీ తిను ఒక పండు. మరొక్కడ లోపల చాలా ఉన్నాయి. మీరు ఒక్క సహోదరుని ప్రేమిస్తే నేను పరలోకం ఇచ్చేస్తాను అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు
ధర్మశాస్త్రమంతయు ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమయ్యన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం నెక్స్ట్ ఇయర్ దీని మీద సెమినార్ చేద్దాం. మొత్తం 14 పాఠాలు అనేవి ఒక్క మొక్కలో చెప్పడం అవుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం 4 రకాలు ఉన్నాయి. రకాలు మొత్తం అయితే నెక్స్ట్ ఇయర్ చెప్తుంది. పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చినట్లు. ఒక్క ఆజ్ఞ పాటిస్తే పరలోకం, ఒక్క ఆజ్ఞ పాటిస్తే పర్లేదు. ఆదాము అవలు ఒక్క ఆజ్ఞ పాటిస్తే ఏదైనా వాళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు పాటించలేకపోయారు. అదే ఆజ్ఞ మనకిస్తే మనం పాటించగలం. మీరే చెప్పారు మనం పాటించగలం. ఇప్పుడు పాటించగలం. అలాగే ఇప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే అలాంటి ఆజ్ఞ మీకు ఒకటి ఇచ్చాను, ఈ ఒక్క ఆజ్ఞ మీరు పాటిస్తే మీరు పర్లోకి వస్తారు. సహోదరిని ప్రేమిస్తే తను ఎలా ప్రేమించాలని నా లక్ష్యం ఏంటో నీట్గా నేర్చుకున్నాను. ఆదాము అవలకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఒకటే. 6468 కాదండి. వాళ్ళందరికి ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. మనకి ఇచ్చిన వాగ్దానం ఒక్కటే పర్లోకి వస్తాయి. సాత్విక్ అంటే ఒకసారి చెప్తాడు, పిల్ల కూడా చెప్పిద్దా. ఒక 5 నిమిషాలు ముగించేస్తున్నాడు దేవుడు. నా పేరు సాత్విక్. నా పేరు సాత్విక్, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు. దేవుడితో ఎలా మాట్లాడాలి? మనం దేవుడితో ఎలా మాట్లాడాలి? దేవుడితో ఎలా మాట్లాడాలి? మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడితో మాట్లాడతాము. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవుడు మనం బైబిల్ చదవటం ద్వారా మనతో దేవుడు దేవుడితో మాట్లాడతాడు. మనతో దేవుడు మాట్లాడతాడు. అశ్విన్ చెప్పు. ఓకే అశ్విన్ తెలు. నా పేరు సోమ్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు ఎలా మాట్లాడుతాడు. దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు? దేవుడు ఎలా మాట్లాడుతాడు? మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు? మనము బైబుల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఫస్ట్ వెళ్ళి నువ్వే వెళ్ళి. నా పేరు చావా సావ్య, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండ మొదటి అధ్యాయం 5 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిను వేరుపరచెను. వెలుగు దేవుడు వెలుగునకు పగలనియు చీకటకు రాత్రనియు పేరు పెట్టెను.
అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. వెళ్తావు నువ్వు తల్లి ఏది నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగునకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టెను. అస్తమయ్యను ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దాని తర్వాత రెండు దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు. మన ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మాట్లాడతాము. మనం బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి, బాగా చెప్పింది. రైట్, ఐదు కాండాలు చెప్పేస్తే ముగించేస్తున్నా. ఐదు కాండాలు చెప్పే నీకు వచ్చిగా స్పీడ్గా చెప్పు నానా చెప్పు. ఆది కాండము. నా పేరు అశ్విన్. చెప్పు సైవే బాబు చెప్పు. ఆ